రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సివేరి దొన్నదొర ఆద్వర్యంలో 100 మందికి పైగా టీడీపీ పార్టీలో చేరారు. విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన పెదవైలు మండలం కుంతర్ల పంచాయతీ కేంద్రంలో గ్రామ ప్రజల పిలుపు మేరకు ఆ గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలన నచ్చక టీడీపీలో చేరారని ఆయన అన్నారు. మరి మా నాయకులు రావాలి, మా కష్ట సుఖాలు చూడాలి అన్నటువంటి ఎంతో ఒక పక్క తుఫాను అన్నప్పుడు కూడా ఖచ్చితంగా వచ్చి తీరాలని చెప్పి మరి పిలిపించుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసీల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పిలిచేశారు. అలాగే ఈ కార్యక్రమానికి మా తోటి మిత్రులు సర్పంచ్ అప్పారావు గారు, అలాగే మరి లక్ష్మీపేట సర్పంచ్ గారు, మరి జీమాడుగులు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి మా తెలుగుదేశం పార్టీ ఒక పక్క రాష్ట్రంలో ఎక్కడ మమ్మల్ని పోటీ చేయనీయకుండా మేము స్వతహాగా తెలుగుదేశం పార్టీ ద్వారా పోటీ చేసి ఈ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పు తిప్పలు పెట్టి మూడు సెలు నీరు తాగించినటువంటి మా మిత్రుడు మరి చిట్టిబాబు గారికి, వారి బృందానికి, అలాగే ఆదివాసీ అన్నల అందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు మనకందరికీ తెలుసు నేను ఒక్క విషయం వర్షం వస్తుంది కానీ చెప్పాలి. ఎందుకంటే 1982కు ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించక ముందు చాలామంది పెద్దలు నాకన్న వయసులో పెద్దలు ఉన్నటువంటి వాళ్ళు వినే ఉంటారు, చూసే ఉంటారు. ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేని లేదు. ఆ రోజు స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలుతున్నా కనీసం ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో చూసే నాథుడు కరువు అయ్యాడు. ఎంతో మంది నాయకులు మనం ఎన్నుకున్నప్పటికి కూడా మన కనీస. నమస్కారము, నా పేరు సివేరి దొన్నదొర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసీల అధ్యక్షుడు. ఈరోజు మేము పెదబైలు మండలం కుంతుర్ల గ్రామ పంచాయతీ కింత్రేలు గ్రామానికి రావడం జరిగింది. ఈ కింత్రేలు గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివసిస్తున్నారు, సుమారుగా 200 ఓట్లు ఉన్నాయి. ఈ కింత్రేలు గ్రామస్తులు పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల, ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీకి, ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకు ఎటువంటి పొంతన లేకుండా పేద ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకించి విసుగు చెంది ఈ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో, ఆయన లోకేష్ గారి నాయకత్వం మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ వస్తేనే మన గిరిజన ప్రాంతానికి మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది ఒక నమ్మకంతో ఇవాళ ఈ అరకు నియోజకవర్గంలో దొన్నదొర నాయకత్వంలో మేము పార్టీకి వస్తాము అని నాకు ఇవాళ ఈ గ్రామ. అందరికీ నమస్కారం అండి, నా పేరు బోనంగి గోవింద్ పడాల్, నేను కుంతుర్ల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ని అండి, అలాగే గ్రామ పెద్దను కూడా నేనే. అయితే నేను గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుండి మా కార్యకర్తగా కూడా తిరిగాను, ఎన్నో కార్యక్రమాల్లో కూడా వెళ్ళాను. అయితే ఈ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి విసుగు చెంది ఇక్కడిన అన్యాయాలు అక్రమాలు చూడలేక ఈరోజు మా కింత్రేలు గ్రామంలో అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి మా అన్నగారు అయినటువంటి దొన్నదొర గారు ఈరోజు మా బాధల్ని, మా శ్రమాల్ని, మా కష్టాలని, సుఖాలని అన్నీ కళ్ళ ముందు చూసి మా బాధల్ని ఓర్వలేక ఆయన మా కాళ్ళు కింద రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మేము ఈరోజు మా గ్రామం నుంచి మా యూత్, మా ఆడవాళ్ళు, ఆడతల్లులు, మా అక్కలు చెల్లెలందరూ కూడా, అలాగే దాని నుంచి మా యూత్ కుర్రాళ్ళు కూడా కోఆపరేటింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా మేము మా కాళ్ళ కింద ఆయన రావడంతో పాటు మాకు ఆయన పరిపాలన ఇంతకుముందు చాలాసార్లు రావడం కూడా జరిగింది, మా కష్టసుఖాలను చూడడం జరిగింది. కాబట్టి ఈరోజు మా యూత్ కుర్రాళ్ళు కొంతమంది 100 మంది దాకా మేము ఈరోజు టీడీపీ పార్టీ కండువాలు వేసుకొని ఆయన ఆధ్వర్యంలో మేము తిరగాలని, ఆయన మాకు జగన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, మాకు దొన్నదొర గారు నాయకత్వం వర్దిల్లాలని మీరు మేము పార్టీ కండువాలు వేసుకోవడం జరిగింది. జై.